హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు శ్రీధర్ ధర్మాసనం గారు వారితో మాట్లాడుతాం నమస్తే సార్ హెచ్ వన్ బి బీసాలకు సంబంధించి కోత విధిస్తున్నారనే మాట ఉంది అయితే ట్వంటీ ట్వంటీలో ఈ సంవత్సరం మరింత కఠినతరం కాబోతోంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఓవరాల్గా ఎలా చూడాలంటారు ఈ ఇష్యూని ఇది ఇవాళ కొత్తగా వచ్చేది ఏం లేదమ్మా ఎందుకంటే ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి కూడా మనకి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చినటువంటి ఈ సిక్స్ పర్సెంట్ ఉండింది అప్పుడు వెరీ లీస్ట్ ఉండింది యాక్చువల్గా చూస్తే ఆ సిక్స్ పర్సెంట్ కాస్తే ఇప్పుడు ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి అది ట్వంటీ ఫోర్ పర్సెంట్కి అయింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీలో ఫర్దర్గా కూడా వాళ్ళు ఇంకా రెడ్యూస్ చేయదలుచుకున్నారు కాబట్టి ఇట్ విల్ గోఅప్ టు ట్వంటీ సిక్స్ పర్సెంట్ చేయాలనే ఆలోచన కూడా ఉంది వాళ్ళకి దీనికి అంతటికి కూడా కారణం ఏంటంటే మనకు తెలుసు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క పాలసీ అది ఫారిన్ పాలసీ వాళ్ళు లైన్ చూసుకున్నారు ఎందుకంటే ఆయన మన ఇక్కడ యుఎస్ కేసీఆర్ ఆయన్నే కాబట్టి అగైన్ ఇక్కడ ఇష్యూ కమ్స్ బ్యాక్ టు దట్ ఏంటంటే లోకల్ అండ్ నాన్ లోకల్ అంశం అనేది ముందుకు వస్తుంది తెరపైకి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి యుఎస్లో ఎట్లా ఉందంటే దాదాపు నాలుగు లక్షల ఇరవై వేల మందికి వాళ్ళు ఓవరాల్గా ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇచ్చే పవర్సు యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అని ఉంటుంది వాళ్ళకి యూఎస్సిఐఎస్ అని సో వాళ్ళకి ఇచ్చే అధికారం వాళ్ళకి అప్ టు ఫోర్ లాక్ ట్వంటీ థౌజండ్ వరకు ఇచ్చే పవర్స్ ఉంటాయి దాంట్లో కూడా ఎక్కువ శాతం సెవెంటీ పర్సెంట్ ఆర్ ఇండియన్స్ ఇండియన్స్కే వస్తున్నాయి సో అంటే వాళ్ళకి ఏంటంటే అది ఫ్లాట్ సీలింగ్ అన్నమాట లిమిటేషన్ అంటే ఫర్ ఎనీ కంట్రీ దే కెన్ గివ్ వితిన్ దట్ లిమిటేషన్ వాళ్ళకి ఉంది అది ఆప్షన్ ఉంది కానీ దాందులో కూడా మనకు ఎక్కువ శాతం దాంట్లో లబ్ధి పొందేది ఇండియన్సే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు అనేది అక్కడ పాయింట్ ఉంది సో ఇది ఓవరాల్గా చూస్తే ఆయన అన్ని కంట్రీస్ మీద ఇది పనిచేస్తుంది దీని ప్రభావము ఓన్లీ ఇండియన్స్ మీద ఒక్కరికి అని కాదు ఇట్స్ ఏ యుఎస్ కాంగ్రెస్ యొక్క వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పాలసీ లైన్ అది కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళ రెస్ట్రిక్షన్ పెట్టుకున్నారు కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా డెఫినెట్గా మన మీద పడే అవకాశం ఉంది ఇక్కడ కూడా ఏంటంటే ఇంతకుముందు మనకి కూడా ఈ బ్రాకెట్లోనే వాళ్ళు ఇచ్చిన అవకాశం వస్తున్న బ్రాకెట్లోనే మనకు దాదాపు ఎనభై ఐదు వేల వరకు ఆప్షన్ ఉండింది కానీ అది కోత విధించడంతో అరవై ఐదు వేల పడిపోయింది అది అరవై ఐదు వేలల్లో కూడా దాంట్లో దాదాపు నలభై నలభై ఐదు వేల మందికి వీళ్ళంద ఏంటంటే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండే వాళ్ళకి హెచ్ఎన్ ఈ బిబీ సస్ అనేది ఇష్యూ చేసేవాళ్ళు మిగతా రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఎవరైతే అంటే టాప్ ల ర్యాంక్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఉన్నవాళ్ళని కూడా ఫిల్టరేషన్ చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఫిల్టరేషన్ చేస్తున్నారు ఎక్స్టెన్షన్స్ ఇవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఎక్స్టెన్షన్ ఇవ్వట్లేదు ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు యూజువల్ గా హెచ్ ఇచ్చినప్పుడు త్రీ ఇయర్స్ యూ కెన్ స్టే అప్ టు దేర్ ఇన్ దేర్ కంట్రీ అప్ టు త్రీ ఇయర్స్ ఇట్ ఈస్ అలౌడ్ బట్ ఎక్స్టెండబుల్ ఫర్ అనదర్ త్రీ ఇయర్స్ సో మ్యాథ్స్ అందరు కూడా వాడుకునేది ఏంటంటే అప్ టు సిక్స్ ఇయర్స్ వరకు వాడుకుంటారు జాబ్ పరంగా కానీ ఎట్లా చూసుకున్నా కానీ వాళ్ళు ఒక సిక్స్ ఇయర్స్ వరకు దీన్ని ఉపయోగించుకోగలిగే అవకాశం ఉంటుంది అంటే ఈజ్ గెట్టింగ్ టూ టైమ్స్ ఛాన్సెస్ వచ్చినట్టే కదా ఆయనకి వాళ్ళకి ఎవరి కి సో అది కూడా వాళ్ళకి ఏంటంటే కంపెనీస్ హు కెన్ అఫర్డ్ నాట్ లెస్ దాన్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఉండే వాళ్ళకే ఇచ్చేవాళ్ళు అంటే దాంట్లో కూడా పెంచినారు ఇంతకుముందు దాదాపు ఏంటంటే ఒక అరవై వేల డాలర్స్ వరకు అలో చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కొత్త రెస్ట్రిక్షన్ వలన లక్షా ఇరవై వేల డాలర్ల పరాణం శాలరీ ఉండే వాళ్ళని అలో చేస్తున్నారు అంటే ఇప్పుడు కంపెనీ కెపాసిటీస్ కూడా ఇక్కడ పడిపోతాయి కదా అంత సాలరీస్ ఎంత మందికి ఉంటాయి సో అది కూడా ఒక రెస్ట్రిక్షన్ అనమాట సో శాలరీస్ అంటే వాళ్ళ నష్టం అంటే డెఫినెట్ గా ఇంతకు ముందు వంద మంది ఇప్పుడు పది మంది పోతారు ఎక్కడ డెఫినెట్గా ఎందుకంటే కంపెనీస్ కెపాసిటీని కూడా కంపెనీస్ మీద కూడా రెస్ట్రిక్షన్ పెట్టాడు నాట్ జస్ట్ ఇండివిజువల్స్ అలోన్ ఎందుకంటే సాలరీ శాలరీ రెస్ట్రిక్షన్ పెట్టాడు కదా దాన్ని హైక్ చేశాడు అరవై వేల ఉన్న శాలరీ రెస్ట్రిక్షన్ని నూట ఇరవైకి పెంచాడు నూట ఇరవై అదే లక్ష ఇరవై వేల డాలర్లకు పెంచాడు దాంతో ఏమవుతుంది మీకు కెపాసిటీ పడిపోతుంది కంపెనీస్ కూడా చూజీగా ఉంటాయి ఎవరిని పంపాలి ఎవరిని పంపకూడదు అనేది సో డెఫినెట్గా వీటన్నిటి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అయితే ఒకటి ఏంటంటే వాళ్ళ కంపెనీస్ కూడా ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు దే కెన్ ఆల్వేస్ హ్యావ్ బట్ ఇండియన్ బేస్డ్ కంపెనీస్కే కొద్దిగా ఇబ్బంది డెఫినెట్గా గా ఇప్పుడు వాళ్ళు మన దగ్గర ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు కదా వాళ్ళు ఇక్కడ కంపెనీస్ పెట్టారు సో వాళ్ళ స్టాఫ్ పోయి రావడానికి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు ఇక్కడ కానీ మన కంపెనీస్ అక్కడ ఉంటాయి కాబట్టి మనము వాళ్ళ డాలర్లో వాళ్ళ రేటు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి అది ప్రాబ్లం అవుతుంది సో కాబట్టి మనకు ఆర్థిక భారం కూడా ఈ కంపెనీల మీద పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క సమస్య కొంత కొన్ని రోజులు ఉంటుంది దాంట్లో అన్న నథింగ్ రాంగ్ అనుకుంటున్నా ఈ ఫిల్టరేషన్ కూడా కొంతవరకు మంచిది అని నేను భావిస్తూ ఉన్నాను ఎస్పెషల్ గా ఈ కరోనా అంశం కూడా ఏమన్నా వరకు చేసిందా అంటే కరోనా అంశం దీనికి సంబంధం లేకపోయిందా కానీ కొంతమేర అది కూడా ఇన్ డైరెక్ట్ గా ఎఫెక్ట్ ఉంటుంది ఇన్ డైరెక్ట్ గా బట్ ఇది ఎప్పటి నుంచో ఉన్నదే సార్ హెచ్ఎన్బి వీసాలకు సంబంధించి రకరకాల ఇష్యూస్ చూసాం వెనక్కి వచ్చేస్తున్నారు కావాలని అడ్డుపడుతున్నారు మాట కూడా విన్నాం రీసెంట్ గా ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఇలాంటివి ఉండవు ఫ్రెండ్షిప్ కుదిరింది అని అందరం భావించాం మళ్ళీ సడన్ సడన్ గా ఇలాంటివి ఏమైనా వస్తాయి ఎంత ఫ్రెండ్షిప్ కుదిరినా గానీ తమ్ముడు తమ్ముడు పేకట పేకట అన్నట్టు సామెత్తుంది కదా అట్లాగే ఉంటది ఏదైనా ప్రాంతీయ స్టార్ట్ చేశారు కాబట్టి అది అలా దాటిపోయి ఉంటూనే ఉంటుంది ప్రాంతీయ మనం చూసాం కూడా దాని పరిణామాలు ఎట్లున్నాయి అనేది మన ఇండియన్స్ మీద కూడా వాళ్ళు ఫైరింగ్ చేయటం అటాక్ చేయటం చచ్చిపోయిన కేసులు కూడా ఉన్నాయి చంపేసిన కేసులు సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంత హార్డ్ బర్నింగ్ అనేది వాళ్ళల్లో డెవలప్ అవుతుంది కదా లోకల్ గా సో అవి వాటికి దారి తీసే అవకాశం ఉంది ఈ అంటే అది ఎక్స్క్లూజివ్ ఈ పర్టికులర్ అంశం మీద అని కాదు కదా ఇట్ ఈస్ ఇన్ ఓవరాల్ అంటే మనకి ఒక దేశ సంబంధాలు అనేవి ఒక అంశానికి ముడిపడి ఉండవు కదా రకరకాల ఇష్యూస్ ఉంటాయి మనకి డిఫెన్స్ ఉంటాయి ఎకనామిక్ ఈక్వేషన్స్ ఉంటాయి చాలా రకాలైనటువంటి అంశాలు ఉంటాయి బిజినెస్ ఉంటుంది ట్రేడ్ ఉంటుంది ఇప్పుడు ఎక్కడి నుంచి స్టూడెంట్స్ ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందా ఈ వీసాలకి సంబంధించి అదే ఇప్పుడు దాని మీదనే ప్రధానంగా మెయిన్ ఇంపాక్ట్ పడింది అక్కడ యూనివర్సిటీ వాళ్ళు అనేది ఏంటంటే యూనివర్సిటీస్ అయితే ఇంత ఏమి ఉండదు ఇబ్బందులు ఏమి ఉండదు యూనివర్సిటీస్ కెన్ వాళ్ళు ఎప్పటిలాగానే ప్రొసీడ్ కావచ్చు అని యుఎస్ గవర్నమెంట్ చెప్తున్నప్పటికి కూడా కానీ వాస్తవంలో ఏమవుతుంది అంటే చాలా మటుకు అబ్రాడ్ ఎడ్యుకేషన్ పర్పస్కి పెట్టుకున్న ఇవన్నీ కూడా రిజెక్ట్ అవుతా వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం చూసినాం రీసెంట్కి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవ్రీ ఫైవ్ అప్లికేషన్స్కి ఫో ఫోర్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ఓకే అంటే మీరు దాన్ని బట్టి డెన్యుల్ రేట్ ఎంత పెరిగిందో మీరు ఆలోచించవచ్చు అదే చెప్పినా కదా వాళ్ళకి సిక్స్ పర్సెంట్ ఉన్న డెన్యుల్ రేటు వాళ్ళు ట్వంటీ ఫోర్ పర్సెంట్కి వచ్చింది ఇప్పుడు ట్వంటీ ఫోర్ పర్సెంట్ నుంచి ట్వంటీ సిక్స్ పర్సెంట్ పోయే అవకాశం ఉంది దీనివలన సో మేబీ ట్వంటీ ఎయిట్ కూడా పోవచ్చు ఎయిట్ వరకు అంటే వాళ్ళు దాన్ని మాక్సిమం రెస్ట్రిక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి రెస్ట్రిక్షన్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే పోయి ఇల్లీగల్ గా స్టే చేయటం ఇవన్నీ కూడా సమస్యలు కొంత అక్కడ ఎదురు పడుతున్నాయి కాబట్టి వాళ్ళకి లేదు ఏ కంట్రీ పోయినా కంట్రీ యొక్క చట్టాన్ని మనం హానర్ చేయాలా బై దేర్ రూల్స్ ల్యాండ్ ల్యాండ్ ఆఫ్ ది లా అని మనం గౌరవించాలి ఎక్కడ పోయినా ఇప్పుడు మన కంట్రీలో వచ్చిన వాళ్ళు కూడా వైలేట్ చేస్తే మనం మూర్ఖం కదా మన దగ్గర కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు దొరికితే తీసుకుపోయి జైలు వేస్తాం వాళ్ళు కంట్రీ అయితే మనకేంటి అట్లాగే అక్కడ కూడా అంతే పరిస్థితి ఉంటుంది సో మనం వీళ్ళు కూడా చదువుకోవడానికి అని చెప్పి పోయి అక్కడే ఏదో ఉద్యోగాలు సంపాన్ చేసుకుని ఉండి మెల్లిగా అది ఎక్స్టెన్షన్ చేసుకుని ఏదో ఇట్లా ఇట్లా చాలా లసుగులు చట్టంలో ఉండే లసుగులను ఉపయోగించుకుని చేసుకునే వాళ్ళు ఉన్నారు లేదా మొత్తంగా కూడా అక్కడ ఉంటారు దాన్ని ఇల్లీగల్గా కూడా స్టే చేసే వాళ్ళు ఉన్నారు సో ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది మేబీ చూడాల్సిన అవసరం ఉంది అది లెట్స్ సీ అంటే రూల్స్ అనేవి స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా అతిక్రమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేబీ అది ఇండియన్స్ కావచ్చు అమెరికా అంటే అవి చిన్న అంశం అవి చిన్న అంశం ఎందుకంటే ఇల్లీగల్ స్టే చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు హార్డ్లీ టూ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ వాటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు ఏ ప్రభుత్వంకైనా అంత వ్యవస్థ ఉంటుంది కాబట్టి కెపాసిటీ ఉంటుంది కానీ వాటిని ఎలిమినేట్ చేసేస్తారు ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా తీసుకొని క్లోజ్ చేసేస్తారు అది ఇష్యూ కాదు వాళ్ళందరినీ పట్టుకుని తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో ఎక్కి చేసి పంపిస్తారు అట్లా ఎన్ని జరగలేదు మొన్న సిరీస్ ఆఫ్ జరిగినాయి కదా మన దగ్గర కూడా అది ప్రాబ్లం కాదు కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే లీగల్గా పోయినా కానీ ఓవర్గా ఇన్ఫ్లెక్స్ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఆప్ష ఆపర్చునిటీస్ అన్ని మన వాళ్ళకి ఇక్కడ పోయిన వాళ్ళకి ఇవ్వాలి కదా సో అక్కడ లోకల్గా వాళ్ళ ఆపర్చునిటీస్ దెబ్బతింటున్నాయి సో వాళ్ళు మైగ్రేట్ పోతున్నారు మైగ్రేషన్లు వెళ్తున్నారు సో ఆ పరిస్థితి ఏర్పడుతున్నది కారణం చేత కావచ్చు ట్రంప్ అనే ఈ నినాదం ఎత్తుకుని ఆయన ఈ లోకల్ని నాదమెతుకోవాల్సి వచ్చిందేమో మరి మేబీ చూడాలి మరి ఈ వీసా ఇంత కఠినతరం చేయటం కావచ్చు వీటి గురించి ఇంకెంత ఇంప్రెమెంటేషన్స్ అంటాయి అంటే ఇంకా రాబోయే రోజుల్లో కొంత టైట్ గానే ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా ఈ ఇంత ఫ్రీడమ్ ఇంత పరిస్థితి ఉండకపోవచ్చు ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉండకపోవచ్చు ఇప్పుడు ఇప్పటికే ఫ్లెక్సిబిలిటీ అనేది పోయింది కాబట్టి ఇంకా రాను రాబోయే రోజుల్లో కూడా టైట్ అయిపోతుందని అనుకుంటున్నాను రైట్ చూడాలి సరే మరి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ చూస్తారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి